మార్కెట్లో పత్తి ధర దాదాపు పదివేల రూపాయలు పలుకుతున్నప్పటికీ పత్తి రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏడాది దిగుబడి అధికంగా వచ్చినా గిట్టుబాటు ధర లేక నష్టపోయే వాళ్ళమని అంటున్నారు కానీ ఈ ఏడాది అకాల వర్షాలతో దిగుబడి సరిగా రాకపోవడంతో ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెబుతున్నారు గత మూడేళ్లుగా నష్టపోయి అప్పుల పాలయ్యామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న సదాశివుపేట రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు ఆత్మహత్యలు జరిగాయంటే ముందు వరుసలో ఉండేది పత్తి రైతులే కానీ ప్రస్తుతం పత్తి రేటు కొంచెం పెరగడంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అకాల వర్షాలు అదేవిధంగా అతివృష్టి గురంతో కొంచెం దిగుబడి తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పత్తి రేటు కొంచెం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పత్తి రేటు పెరగడం పైన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పత్తి రేటు ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు పదివేల దగ్గరగా ధరలు నెలా చూస్తారు బాగానే ఉంది సార్ పత్తి రేటు బాగానే ఉంది దిగుబడి వచ్చేసి ఎకరాకు రెండు క్వింటాలు మూడు క్వింటాలకన్నా ఎక్కువ వస్తలేదు అయినా ఈ రేటు పెరగడం వల్ల కొంచెం రైతుకు మేలే జరిగింది ఈ రేటు లేకపోతే చాలా కష్టం ఉండే రైతుది గతంలో చాలా రేట్లు తక్కువ ఉండేవి దిగడ ఎక్కువ వచ్చేది మళ్ళీ బిన్ ఏదైతే కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా భారీగా లైన్లు ఉండేవి ఈసారి లైన్లు లేవు ధర పెరిగింది దిగడ పెరిగింది దీన్ని ఎలా చూడవచ్చండి అది రైతుకు బాగానే ఇప్పుడు ఆగడము అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా రేటు పెరిగినందుకు బాగానే ఉంది అది పెట్టుబడి అయితే ఈక్వల్గా పెట్టుబడి ఎప్పుడైనా అంతే పెరుగుతూనే ఉన్నది ఇయర్ కింద కానీ పెట్టుబడి ఎప్పుడు తగ్గుతలేదు ఈసారి రేటు ఉండడం వల్ల రైతుకు ఏదో ఇబ్బంది లేకుండా జరిగింది కానీ లేకపోతే రైతుది అగోగతే ఉండే కొనుగోలు కేంద్రాల్లో ఎలా ఉంది అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు లేదంటే మేనేజ్మెంట్ రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం ఇప్పుడైతే బాగానే ఉంది అక్కడ ఎక్కువ రైతులు పోవడం లేదు కదా అంత ఇబ్బంది ఏం లేదు ఇంతకుముందు దిగుబడి ఉన్నప్పుడు నానా అవస్థలు పడవలసి వస్తుండే రెండు రోజులు అక్కడనే పడిగాపులు కావలసి వస్తుండే ఇప్పుడు అలాంటి ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు చెప్పండి ఈరోజు పత్తి రైతుల పరిస్థితి ఏందంటారు నా పేరు పృథ్వరాజ్ నేను తెలంగాణ మంజనసం రాష్ట్ర అధ్యక్షుగా పనిచేస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి పత్తి రైతులు చాలా అద్వాన్న పరిస్థితుల్లో మరికి గిట్టుబాటు లేక మరియు పంట మాత్రం ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటలే మూడు మూడు సంవత్సరాల నుంచి అదే గతితో ఉన్నారు దాంతో చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి ఈసారి కొద్ది గొప్ప తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు కింటల్ రేటు పత్తి రేటుగా గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి దీంతో కొద్దో గొప్ప మన రైతులు వాళ్ళకు మన దా తక్కువ వచ్చిన వాళ్ళకు ఈ రేటుతోని వాళ్ళు కొద్దిగా సరిపెట్టుకుంటున్నారు కానీ ఇంకా చాలా అప్పులతోనే ఉన్నారు ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల అప్పులు తప్పకుండా వారిపై పడుతుంది ఒక ఎకరాకు నలభై రూపాయలు ఈ యొక్క వారికి పెట్టుబడి అవుతుంది కాబట్టి దానికి ఈ ఒక రెండు కింటల్ మూడు కింటల్తో ఒక ఇరవై వేలు పదిహేను వేలు మాత్రమే వస్తుంది వాళ్ళకు దాంతో రైతులంతా ఇంకా అప్పులతోనే ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రైతుల పక్షపాతం అని చెప్పుకుంటారు కాబట్టి తప్పకుండా ఈ రైతులను గత మూడు సంవత్సరాల నుంచి రైతులంతా చాలా నష్టాలతో ఉన్నారు వారిని ఈ యొక్క ఈసారైనా వారికి ఎకరకొక ఇరవై ఇరవై ఐదు వేలు నష్టపరం చెల్లించి వాళ్ళని ఆదుకుంటాడు చూడాలని మేము సమయ ధర విన్నవించుకుంటున్నాం పత్తి రైతులు ఈ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి తీవ్రంగా నష్టాల్లో ఉన్నారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి చేసినటువంటి అప్పులే ఇప్పటివరకు తీరలేదు మరోవైపు దిగుబడి తక్కువ ఉంటుండే పత్తి ధర పెరిగిందనేటువంటి అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి అదేవిధంగా ఆరుతాడు పంటల వైపు ఏదైతే మల్లాలని చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి సహకారం కూడా రైతులకు లభిస్తే బాగుంటుందని ఆ రైతు సంఘం నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా